కార్తీక దీపం సీరియల్లో దీపవాళ్ళు దారిలో ఒక చోట ఆగి టిఫిన్ చేస్తారు తర్వాత ఒక పల్లెటూరులో ఒక పెంకుటింటికి వెళ్తారు మనము ఉండబోయేది ఇక్కడే అని దీప పిల్లలిద్దరితో కూడా చెప్తుంది వాళ్ళు వాళ్ళతో తెచ్చుకున్న సామానంతా కూడా బయటికి తీస్తూ ఉంటారు హిమ ఫోటోల్ని శుభ్రం చేస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య దీపతో అమ్మ ఈ ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందా అమ్మా అని అడుగుతుంది అప్పుడు దీప ఎందుకు అత్తమ్మా అని అంటుంది అమ్మ ఒకవేళ నాన్న ఇక్కడికి రావాలనుకుంటే అని సౌర్య అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే దీప చాలా కోపంగా మాటి మాటికి నాన్న నాన్న అని అనకండి ఇక నాన్న అధ్యాయం ముగిసిపోయింది ఇక మీ జీవితంలో నాన్న అధ్యాయం ముగిసిపోయింది ఇంకెప్పుడు కూడా నాన్న నాన్న అని అనకండి అని చాలా కోపంగా చెప్తుంది తర్వాత ఇంటి దగ్గర ఆనందరావు కార్తీకుని తీసుకొని పద వెంటనే మనము దీప ఇంటికి వెళ్దాము దీపని ఇంటికి తీసుకువస్తాము అని కార్తీక్ చేయి పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీగా ఉంటాడు అప్పుడు సౌందర్య చాలా గట్టిగా ఆపండి అని అంటుంది దాంతో ఇద్దరూ కూడా ఆగిపోతారు వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే దీప ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది దీప అక్కడ లేదండి ఇండ్లు ఖాళీ చేసి పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరు ఎలా వెళ్ళి దీపని తీసుకువస్తారు అని సౌందర్య చెప్పటంతో కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటి సౌందర్య నువ్వు చెప్పేది నిజమేనా అని ఆనందరావు అంటాడు అవునండి నేను చెప్పేది నిజమే దీప వాళ్ళు లేరు పిల్లలతో ఎటో వెళ్ళిపోయింది నేను అక్కడి నుంచే వస్తున్నాను కదా నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని సౌందర్య అంటుంది ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది నిజమేనా అని ఆదిత్య కూడా అంటాడు అవునరా అవును వెళ్ళిపోయారు వాళ్ళు ఇక ఎప్పటికీ రారు ఎక్కడికి వెళ్ళారో కూడా అసలు తెలీదు అని సౌందర్య అంటుంది ఆ మాటలు విన్న కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మెట్లు ఎక్కుతూ మెట్ల మధ్యలోనే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్